ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో మనము నిన్న 11 హరే శ్లోకాలు కృష్ణ చదువుకున్నాం. ప్రభుజీ. 24వ అధ్యాయంలో 11 శ్లోకాలు చదువుకున్నాం. పన్నెండు చదవాలి. ఈరోజు 12 నుంచి స్టార్ట్ చేద్దాం. మన కళావతి మాతాజీ, నేను మిమ్మల్ని ఎస్ ప్రభు. విష్ చేస్తాను మాతాజీ. ఓకే, 11వ శ్లోకం వరకు కూడా మనము కొంతమంది పరంపర మన ప్రథమహారాజు తర్వాత తరం వాళ్ళ గురించి చూసాము. సో ప్రథమహారాజు పెద్ద కొడుకు పేరు ఏంటండి, ఎవరైనా చెప్తారా? విజితాసుడు. విజితాసుడు విజితాసుడు అంటారు. విజితాసుడికి ఇంకొక పేరు అంతర్ధానుడు. అంతర్ధానుడు. వెరీ నైస్. సో అంతర్ధానుడికి ఎంతమంది పిల్లలండి? ముగ్గురు 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 నలుగురు నలుగురు ముగ్గురు ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు ప్రభు. ఇద్దరు శిఖండి శిఖండి నభస్వతి. ఇంకొక భార్య నభస్వతి. అవశ్యం. సో మొదటి భార్యకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు ప్రభుజీ. ముగ్గురు పిల్లల్లో మొదటి వాడు పవకుడు. పామకుడు, పవమానుడు, పవమానుడు ఇంకా ఆ తర్వాత రెండవ భార్యకి ఆరుగురు కొడుకు బర్హిహద్రు. ఆరుగురు రెండవ భార్యకి నవస్వతి ఆరుగురు ఎంతమంది పిల్లలు? ఆరుగురు 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 పిల్లల్లో ఎవరండి ఈ ప్రాచీన బర్హిహద్రు? వర్షదుడు, గయుడు, గయుడు, సత్యుడు, జితవ్రతుడు. సత్యుడు, జితవ్రతుడు. జితవ్రతుడు చదువుకున్నాం. బర్హిషదుడు అంటే ఇంకొక పేరు ఏంటండి బర్హిషదుడికి? ప్రాచీన బర్హి ప్రాచీన బర్హి ప్రాచీన సో ప్రాచీన బర్హి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ప్రాచీన బర్హి సముద్రుని శతధృతి శతధృతిని వివాహం చేసుకున్నాడు. సో అప్పటికి ఎన్ని తరాలు అయిపోయినాయండి? రెండు తరాలు. మూడు తరాలు. మూడో తరం కూడా మూడవ తరం కాడికి వచ్చేసాము. సో ప్రాచీన బర్హి గురించి ఈరోజు స్టార్ట్ చేద్దాం మొదటి. సో నిన్న జస్ట్ ఇంట్రడక్షన్ అయింది. ప్రాచీన బర్హి ఎవరు? ప్రాచీన బర్హి వివాహంలో అగ్నిదేవుళ్ళు అగ్నిదేవతలో ఆయన యొక్క భార్యకి ఆకర్షితుడయ్యాడు. సో ఆ విషయం చదివాము అంతే కదండి. సో అగ్నిదేవుడు కూడా శిక్షింపబడ్డాడు. ఈరోజు 12వ శ్లోకం నుంచి చూద్దామండి. విభుదాసుర గంధర్వం విభుదాసుర నిసిద్ధ నరోరగాః విజితా సూర్యయా దిక్షు కొణయన్యైవ నూపురై హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తనం. ప్రభా జయ శ్రీ ప్రభా. ఆ విధముగా శతధృతి వివాహం ఆడినప్పుడు దానవులు, గంధర్వులు, మునులు, సిద్ధలోకవాసులు, నరులు, నాగలోకవాసులు అందరూ మహోన్నతులు అయ్యారు. ఆమె నూపుర్వ ధనిచే మోహితులయ్యారు. ధ్వనిచే మోహితులయ్యారు. భాష్యం. చిన్న వయస్సులో వివాహమైన తరువాత సంతానవతి అయినప్పుడు స్త్రీ సాధారణంగా అతి సౌందర్యవతి అగుచుండెను. సంతానము కనుట స్త్రీకి సహజ కార్యము కనుక ఒక్కొక్క సంతానముకు జన్మనిచ్చిన కొలది ఆమె సౌందర్యము ఇనుమడించగలదు. ఇక పరమ సౌందర్యవతి అయిన శతధృతి తన వివాహ సమయమున సమస్త విశ్వమని ఆకర్షించింది. నిజముగా
ఆమె తన పూర్వధ్వని చేతనే మహోన్నతులకు దేవతలను ఆకర్షించినది. శతధృతి సంపూర్ణముగా వస్త్రధారణము కావించి ఆభరణములను ధరించియున్న కారణమున దేవతలు ఆమె సౌందర్యమును పూర్తిగా చూడగలిగినను అది సాధ్యపడలేదని ఈ విషయము సూచించుచున్నది. వారు శతధృతి పాదములనే చూడగలిగినందున ఆమె గజ్జల ధ్వని చేతనే ఆకర్షితులైంది, అనగా ఆమె కాలి ఎందుల రవలి చేతనే వారు పూర్తిగా మోహితులైంది. ఆమె సౌందర్యమును పూర్తిగా చూడవలసిన అవసరము వారికి కలుగలేదు. స్త్రీ యొక్క గాజుల గలగలను కాలి ఎందుల రవలిని విడినంత మాత్రమునే లేదా ఆమె ధరించుట చీరను చూసినంత మాత్రముననే పురుషుడు కామ వికారం నందునని పుణ్యమార్లు చెప్పుకొనుచుండును. కనుకనే స్త్రీ రూపుని మాయ యొక్క సంపూర్ణ ప్రాతినిధ్యమని తీర్మానించబడినది. విశ్వామిత్రముని నిమిళిత నేత్రములతో యోగ సాధన చేయుచున్నప్పటికీ మేనక గాజుల గలగలలు విరినంతనే అతని ధ్యానము భగ్నమయ్యింది. ఆ విధముగా అతడు మేనకు ఆకర్షితుడై జగత్ ప్రసిద్ధురాలైన శకుంతలకు జన్మనుషుడును. సారాంశం ఏమనగా మహోన్నతుడు దేవత అయినను ఉన్నత లోక వాసి అయినను స్త్రీ యొక్క ఆకర్షణ నుండి బయటపడలేదు. కృష్ణునికి ఆకర్షితుడైన భక్తుడు మాత్రమే స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకొనగలడు. మనుజుడు ఒకమారు శ్రీకృష్ణు నుంచి ఆకర్షితుడైనంతట ప్రపంచమునందలి మాయ అతనిని ఆకర్షింపజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఈ శతధృతి ఎంత అందమైనది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శతధృతి అందానికి ఎవరెవరు ఆకర్షితులయ్యారంటే ముల్లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఆకర్షితులయ్యారు. ఒక్క లోకంలో ఉన్నటువంటి పురుషుల గురించి చెప్పట్లేదు, ముల్లోకంలో ఉన్నటువంటి పురుషుల గురించి చెప్తారు. ముల్లోకాలు అంటే పాతాళ లోకం, భూమి, మళ్ళీ ఉత్తమ లోకాలు. అందుకని ఇక్కడ చూడండి ఎవరెవరు ఆకర్షితులయ్యారని చెప్తారు. దానవులు ఆకర్షితులయ్యారు, గంధర్వులు ఆకర్షితులయ్యారు, మునులు ఆకర్షితులయ్యారు, సిద్ధలోక వాసులు ఆకర్షితులయ్యారు, నరులు ఆకర్షితులయ్యారు, నాగలోక వాసులు కూడా ఆకర్షితులయ్యారు. నాగలోక వాసులు అంటే పాతాళంలో ఉంటారు, పాతాళంలో ఉండే వాళ్ళు ఆకర్షితులయ్యారు, భూమి మీద ఉండేటువంటి నరులు ఆకర్షితులయ్యారు, పైలోకాల్లో ఉండేటువంటి పైలోకాల్లో మళ్ళీ 7-6 లోకాలు ఉన్నాయి. ఈ 6 లోకాల్లో మళ్ళీ గంధర్వుల లోకం, మునుల లోకం, సిద్ధలోకం, మళ్ళీ దానవుల లోకం. సో దానవుల లోకం కూడా మనకంటే పైనే ఉంటుంది. సో దేవతా లోకాల కంటే కింద ఉంటుంది, కానీ దానవుల లోకం కూడా మనకంటే పైనే ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా అయితే అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి యాక్చువల్గా పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు పైకి వెళ్తారు, పై లోకాల్లో ఉంటారు. పాపం చేసుకున్నటువంటి వాళ్ళు కింద లోకాల్లో ఉంటారు. మరి దానవుల లోకం ఎక్కడొస్తుంది? భూమికి పైన వస్తుందా, కింద వస్తుందా? మరి దానవులు అంటే పాపాత్ములు కదా. మరి అలాంటప్పుడు దానవులకి యాక్చువల్గా భూమి కింద కూడా ఒక లోకం ఉంది వాళ్ళకి. అయితే వాళ్ళ లోకం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి శక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అని చెప్పేసి పైన ఉన్నటువంటి ఒక లోకాన్ని ఆక్రమించేశారు. సో అందుకని దానవుల లోకం మన లోకం కంటే పైన కూడా ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే అన్ని లోకాల జనులు కూడా ఆకర్షితులయ్యారు. అయితే అప్పట్లో స్త్రీలు ఏ విధంగా వస్త్రధారణ చేసేవాళ్ళు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈమె యొక్క అందం కనిపించలేదు, కనిపించే విధంగా వస్త్రధారణ జరగలేదు. కాబట్టి ఈమెకి ఈమెను చూడగలిగితే ఏం చూడగలుగుతున్నారు అని అంటే ఆమె పాదాలు తప్ప ఏమీ కనపడట్లేదు. సో ఆ విధంగా ఆమె వస్త్రధారణ చేసుకునింది. అంటే పాదాల యొక్క సవ్వడితోటే, అంటే ఆమెకు ఉన్నటువంటి పట్టీల చప్పుడుతోటే వాళ్ళు ఆకర్షితులయ్యారు. అంటే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించడానికి అందం చూపి అవసరం లేదు, అంత డేంజర్ అనమాట స్త్రీ. సో వాళ్ళ యొక్క గాజుల చప్పిడి లేకపోతే కాలి గజ్జల చప్పుడి వింటే కూడా ఆకర్షితులు అవుతారు. అందుకని స్త్రీలు బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. సో బ్రహ్మచారులు చాలా బ్రహ్మచర్య వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు మన టెంపుల్స్లో కూడా చూస్తే స్త్రీలకి పురుషులకి కలిపి ఒకే క్యూలో ఉంచరు, స్త్రీలకి ఒక సైడు పురుషులకి ఒక సైడు క్యూ ఉంచుతారు. ఈవెన్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ విషయంలో. ఎస్పెషల్లీ ఇస్కాన్ టెంపుల్స్లోకి వెళ్తే సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో భార్యాభర్తలైనా సరే, తండ్రి కూతురైనా సరే పక్కపక్కన ఉండకూడదు.
అంటే వాళ్ళిద్దరి మధ్య ఏవో ఫీలింగ్స్ వస్తాయని కాదు, వాళ్ళిద్దరు పక్క పక్కన ఉండటం, అక్కడ ఉన్నటువంటి సన్యాసులో బ్రహ్మచారిలో చూస్తే వాళ్ళ మనసులో ఎలాంటి వికారం వస్తుందో అని. సో అలాంటి వికార సిచ్యువేషన్ కూడా రాకుండా ఉండడం కోసం తీసుకునేటువంటి జాగ్రత్తలు అనమాట అవి. అందుకని బ్రహ్మచారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ సన్యాసుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని స్త్రీలు దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు వాళ్ళతోటి. ఏదైనా ఉన్నా కానీ మీకు మీ భర్తతోటో సోదరుడితోటో చెప్పి వాళ్ళతోటి మాట్లాడించాలి. ప్రత్యక్షంగా ముఖాముఖి ఎప్పుడు కూడా బ్రహ్మచారితో మాట్లాడకూడదు స్త్రీ. సో అది చాలా కఠినమైనటువంటి నిబంధన బ్రహ్మచారుల విషయంలో. చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన పూరి వెళ్ళినప్పుడు కూడా చైతన్య మహాప్రభు క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటా ఉండేవాళ్ళు పూరి జగన్నాథుని. సో జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు ఒక స్త్రీ జగన్నాథుని చూడాలి అనేటువంటి ఆతృతతోటి చైతన్య మహాప్రభు మీద ఎక్కింది. చైతన్య మహాప్రభు భుజం మీద కాలు పెట్టి మరి ఆమె జగన్నాథుని చూస్తుందన్నమాట. అప్పుడు భక్తులందరూ కూడా ఆ స్త్రీని చాలా కోప్పడతారు. చైతన్య మహాప్రభుని చూస్తుంటే నీకు తెలియట్లేదా ఆయన సన్యాసి, అలాంటి సన్యాసి మీద నువ్వు కాలు ఎలా పెట్టావు, చాలా అపచారం అది, సో అలా చేయకూడదు అని చెప్పేసి చాలా మందలిస్తారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు వేరుగా రియాక్ట్ అవుతారు. సో ఆమె భగవంతుని చూడాలి అని ఆతృత పడుతుంది. సో ఆమెకు ఉన్నటువంటి ఆతృతలో కొంత కూడా మనకు లేదు కాబట్టి ఆమె భగవంతుని చూడటం కోసం ఏం చేసినా తప్పులేదు అనేటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులందరినీ కూడా మందలించి ఆమెను చూడనివ్వమంటారు. సో అది చైతన్య మహాప్రభు అక్కడ చేసింది. అంటే చైతన్య మహాప్రభు లాంటి గొప్పవాళ్ళుకి నిగ్రహ శక్తి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు చాలా ఉత్తమ పురుషులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి నిగ్రహం అందరికీ ఉండదు. సో అలాంటి నిగ్రహించుకోలేని పరిస్థితికి వెళ్ళక ముందే జాగ్రత్త పడాలి. మిగిలినటువంటి బ్రహ్మచారులు చైతన్య మహాప్రభుల్లా ఉండకూడదు. సో ఈమె యొక్క ఆకర్షణ, ఈమె యొక్క అందానికి అందరూ ఆకర్షితులైపోయారు. అయితే ఇక్కడ ఇంకో మనుజుడు ఒకమారు శ్రీకృష్ణునిచే ఆకర్షితుడైనంతరం ప్రపంచమునందలి మాయ అతన్ని ఆకర్షింపజాలదు. అంటే ఇలాంటి అందాలన్నీ కూడా ఒకసారి మనము కృష్ణుణ్ణి ఆకర్షించేంత వరకే ఇవన్నీ మనల్ని చెలింపజేసేది. ఒకసారి మనం గనక కృష్ణ ప్రేమను గనక పొందితే ఈ అందం, ఈ అందము, ఈ ఆకర్షణ అనేటువంటిది భౌతికమైనవన్నీ కూడా మనల్ని చెలించే విధంగా చేయలేవు. సో అది చైతన్య మహాప్రభు స్టేజ్ అనమాట. సో ఆయన కంప్లీట్ ట్రాన్స్లో ఉంటారు. ఆయన కళ్ళల్లో కృష్ణుడు తప్ప వేరే ఎవరు కనపడరు. ఎందుకంటే ఆయన రాధారాణి భావంలో వచ్చారు. సో రాధారాణి ఎంతగా ప్రేమిస్తుందో, రాధారాణి యొక్క భావాలు ఎలా ఉంటాయో అలాంటి భావాలు చైతన్య మహాప్రభువులో ఉన్నాయి. సో అలాంటి వ్యక్తికి భౌతికమైనటువంటి అందం ఆయన్ని కలత చెందనివ్వదు. అందుకని చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నా కానీ ఆయన అంత గొప్పగా భక్తిని చేయగలిగారు. ప్రాచీన బర్హిష పుత్ర తద్ృత్యాం దశాభవన్ తుల్యనామ వ్రతః సర్వే ధర్మస్నాతః ప్రచేతసః హరే కృష్ణ ప్రభుజీ. శతద్రుతి వలన ప్రాచీన బర్హికి 10 మంది సంతానము కలిగిరి. వారందరూ సమానముగా ధర్మయుతులై ఉండి ప్రచేతసులని ప్రసిద్ధి గాంచిరి. సో ప్రాచీన బర్హికి 10 మంది పిల్లలు శతద్రుతి ద్వారా పొందినటువంటి పిల్లలు. అయితే ప్రాచీన బర్హికి ఉన్నటువంటి 10 మంది పిల్లల పేర్లు ప్రచేతసులు. అందరినీ కలిపి ఒక గుంపు అనమాట, గుంపు మొత్తాన్ని కలిపి ప్రచేతసులు అంటారు. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్ పేరు ఉంటుంది. ఏ విధంగా అయితే 100 మంది కౌరవులు అందరికీ కలిపి కౌరవులు అని ఎలా అంటారో ఆ విధంగా. సో ఇక్కడ మన స్టోరీకి హీరోలు అనమాట వీళ్ళు, ఈ ప్రచేతసులు. సో ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యారు ప్రాచీన బర్హికి పుట్టినటువంటి పిల్లలు. భాష్యము: 10 మంది సంతానము కూడా ధర్మ పాలనలో మగ్నులైనందున ధర్మ స్నాత అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. దానికి తోడు వారందరూ సద్గుణములను కలిగి ఉండిరి. మనుజుడు పూర్తిగా ధర్మపరుడైనప్పుడు భక్తి యోగ వ్రతములను చక్కగా ఆచరించినప్పుడు జ్ఞానపూర్ణుడైనప్పుడు సత్ప్రవర్తనను కలిగినప్పుడు పూర్ణుడైనట్లుగా భావింపబడును. ప్రచేతసులందరూ ఒకే పూర్ణత్వమును బడసి ఉండిరి.
థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే అన్ని రకాల ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉంటాయో అలాంటి వ్యక్తి పూర్ణుడు. అంటే యాక్చువల్గా అయితే ఈ భౌతిక లోకంలో పూర్ణుడు అనేటువంటి వాడు లేడు, ఒక భగవంతుడు మాత్రమే పూర్ణుడు. భగవంతుడు తప్ప వేరే ఎవరు కూడా పూర్ణ స్థితిలో ఎవరు లేరు. అయితే ఇక్కడ పూర్ణత్వం ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే ఏమని చెప్తున్నారంటే, అంత పూర్ణత్వం గురించి అంటే భగవంతుడికి ఉన్నంత పూర్ణత్వం అనేటువంటిది ఎవరికి రాదు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, వీళ్ళకు ఉన్నటువంటి భక్తి, ధర్మ పదంలో నిలబడడం, వీళ్ళకు ఉన్నటువంటి గుణగణాలన్నింటినీ బట్టి చూస్తే భగవంతుడికి ఉన్నటువంటి గుణాలను వీళ్ళని కలిగి ఉన్నారు. అంటే భగవద్భక్తిలో ఉన్నటువంటి భక్తుడు ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క గుణాలను కలిగి ఉంటారు. సో వాడు కూడా పూర్ణుడితోనే సమానం. సో పూర్ణుడు కాకపోయినా పూర్ణుడితో సమానం. అందుకని వీళ్ళు అన్ని రకాలుగా సత్ప్రవర్తన, జ్ఞానము, భక్తి అన్ని రకాలుగా కూడా వీళ్ళు పూర్ణులు అనేటువంటి విషయం చెప్తున్నారు. పిత్రాదిష్ట ప్రజా సర్గే తపసేర్నవ మావిషన్ దశ వర్ష సహస్రాణి తపసార్చం తపస్పతి సరే కృష్ణ. వివాహం చేసుకొని సంతానం కనుమని తండ్రిచే ఆజ్ఞాపితులైనంతటా ప్రచేతులు ప్రచేతసులు సముద్రమును ప్రవేశించి 10,000 సంవత్సరాలు తపోవ్రతం ఆచరించింది. ఆ విధంగా వారు తపస్సునకు ప్రభువైన దేవదేవుని అర్చించిరి. ఓకే, తండ్రి వాళ్ళకి ఒక ఆజ్ఞ వేశారు. మామూలుగా చూస్తే మనం అందరం కూడా బాధ్యతని స్వీకరించడానికంటే ముందు కొంత తపస్సు అనేటువంటిది అవసరం. అదే మనం చేస్తుంది, బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకొని విద్యాభ్యాసం చేయటం, ఇవన్నీ కూడా తపస్సు మనిషికి. సో వాళ్ళ యొక్క కంఫర్ట్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు కొంత సాధన అనేది చేస్తారు. అంటే ఇప్పుడు మనం చదువుకోవడం కూడా తపస్సే. చిన్నప్పటి నుంచి కూడా మనకి ఉద్యోగం వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి జీవితాన్ని మనం అనిపిస్తాం, కష్టపడుతూ ఉంటాం. సో ఆ కష్టం ఏమిటి అని అంటే మనకి బాధ్యతలను స్వీకరించడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ సంపాదించుకోవడం అనమాట మనం. సో అంటే ఇప్పుడు రాజుల కాలంలో కూడా మరి వాళ్ళకి కూడా బాధ్యతలన్నీ కూడా మరి తీర్చుకోవాలి. భవిష్యత్తులో వాళ్ళు రాజులు కావాలి. సో భవిష్యత్తులో రాజులు కావాలి అంటే రాజులు కావడానికంటే ముందు తపస్సు చేయాలి. సో అది రూల్. అందుకని వీళ్ళు తపస్సు చేస్తే ఏమొస్తుందండి, జ్ఞానం వస్తుందా? తపస్సు చేస్తే భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాజ్యాన్ని పాలించగలిగేటువంటి శక్తి కావాలి అంటే విద్యాభ్యాసం కదా చేయాల్సింది, గురుకులాలకు కదా వెళ్లాల్సింది. మరి ఈయన ఎందుకు తపస్సులకు పంపించారు? ఎవరైనా చెప్తారా, తపస్సు చేస్తే ఏమొస్తుంది? ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనసు నియంత్రణ. తపస్సు చేస్తే ఏమొస్తుంది మాతాజీ? ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాలకు అన్నిటికీ ఆధీనంలో ఉన్నటువంటి భగవాన్ దేవదేవుణ్ణి ప్రార్థిస్తే ఇవన్నీ వాళ్ళకు పొందుతాయని దేవదేవుని ప్రార్థించడానికి వెళ్ళారు. ఇంద్రియ నిగ్రహం వస్తే రాజ్యపాలన చేయగలుగుతారా? అన్ని కోరికలు నశించిపోతాయి ప్రభుజీ. ఇంద్రియ నిగ్రహం ఉంటే కోరికలు లేని వాడు ఏ విధంగా రాజ్యపాలన చేస్తాడు? అంటే మీరు ఆ రోజు తపస్సు అంటే ఏం చెప్పారు ప్రభుజీ, మనకి ఏదంటే ఇష్టమో దాన్ని అంతా త్యజించేది, అది తపస్సు. వైరాగ్య స్థితికి వెళ్ళిపోతారు కదా, మరి వాళ్ళు రాజ్యాన్ని ఎలా పాలిస్తారు తపస్సు చేసి వచ్చారు అంటే? సత్ప్రవర్తన ప్రభుజీ, సత్ప్రవర్తన రావాలి అని వాళ్ళు అలా ట్రైనింగ్ తీసుకుంటారు ప్రభుజీ. మనకి కష్టమైనది తపస్సుగా మా ఆచరించడం అని చెప్పారు ప్రభుజీ. అది ఆచరిస్తారు. అది ఆచరించడం వల్ల వాళ్ళలో వచ్చే క్వాలిటీ ఏంటి, ఆ క్వాలిటీ వల్ల రాజ్యపాలన ఎలా చేయగలుగుతారు? ఇక్కడ వీళ్ళకి రాజ్యపాలన చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు చూడండి, సంతానము తండ్రి చే ఆజ్ఞాపించబడి ప్రచేతసులు సముద్రమును ప్రవేశించి 10,000 సంవత్సరములు తపోవ్రతము ఆచరించరి. 10,000 సంవత్సరాలు ఆచరించారు. అప్పట్లో రాజులకి 100,000 సంవత్సరాలు జీవితం ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చే సంతానం కూడా గొప్ప ధర్మపరులై ఉండాలి అనేసని వాళ్ళు ఆ విధంగా ఆలోచించి తపస్సుకి వెళ్ళారని అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను యజమాని అన్న భావన పోయి భగవంతుడు యజమాని అన్న భావన వస్తుంది. వస్తే భగవంతుడు మీద బాధ్యత పెట్టి ఏం చేస్తారని కర్తవ్యం అని అనుకుంటున్నాను.
ఎప్పుడైతే మనము వీళ్ళు వీళ్ళు తపస్సులో ఏం చేస్తున్నారు, ప్రభువు అయినటువంటి దేవదేవుణ్ణి అర్చిస్తున్నారు కదండి. సో మనము తపస్సు చేస్తే జ్ఞానం వస్తుంది, తపస్సు చేస్తే జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది జ్ఞానము? భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలుగుతారు వాళ్ళు. భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలిగారు అంటేనే అన్ని రకాల జ్ఞానాలు వాళ్ళకు ఉన్నట్లే. ధ్రువుడు తపస్సు చేశాడు, 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నటువంటి ఆయన వేదాల యొక్క మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోగలిగారు. వేదాలలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానం ఆయనకు వచ్చేసింది. 5 సంవత్సరాల బాలుడు ఎప్పుడు గురుకులానికి పోలేదు, ఎవరు గురువుని తీసుకోలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవలేదు, ఎవరు చెప్పింది లేదు. నారదుడు కూడా ఒక మంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయి నువ్వు ఇలా తపస్సు చెయ్యి అని చెప్పారు అంతే. కానీ 5 నెలల పాటు చేసిన తపస్సులో భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు వేదాలలో ఉన్న జ్ఞానం మొత్తం మాట్లాడారు. అది ఎలా మాట్లాడారు? భగవంతుని ప్రసన్నం చేసుకుంటే అంత జ్ఞానం వచ్చేసినట్లే. కాబట్టి నువ్వు వెళ్ళి భగవంతుని ప్రసన్నం చేసుకో, నీకు జ్ఞానం వస్తుంది, అప్పుడు నువ్వు రాజ్యాన్ని పాలన చేయొచ్చు అని చెప్పి ప్రత్యేతసులు మొత్తం కూడా ఏం చేశారండి, సముద్ర గర్భంలోకి వెళ్ళారు తపస్సు చేయడానికి. సముద్ర గర్భంలో తపస్సు చేశారు, 10,000 సంవత్సరాలు చేశారటండి తపస్సు. చూద్దాం ఎలా చేశారు. సముద్ర గర్భానికి పోకముందు ఏం జరిగింది అనేది నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. ప్రపంచం యొక్క గడబడ నుండి ఏకాంతంలో పొందుటకై మునులు సాధువులు కొన్ని మార్లు హిమాలయంలో తేగుచుందరు. ప్రాచీన బర్హి పుత్రులైన ప్రత్యేతసులందరూ ఏకాంత ప్రదేశమున తపస్సు ఆచరించటకే సముద్ర గర్భంలో చేరినట్లు గోచరించుచున్నది. వారు 10,000 సంవత్సరం తపస్సును ఆచరించిరి. కనుక ఈ సంఘటన సత్యయుగంలోనే జరిగి ఉండవలెను. ఏలైనా ఆ సమయమున జనులు 100,000 సంవత్సరములు జీవించడు. వారు తపస్సుచే వారు తపస్సునకు పతి అయిన శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుకుంట కూడా ప్రధానమైనది. పరమ లక్ష్యమును పొందుటకు ఎవరిని తపవ్రతములను చేయదలిచినచో భగవద్ అనుగ్రహమును పడయవలసి ఉండును. ఎవడైన భగవద్ అనుగ్రహమును పడసినచో అన్ని విధములకు తపవ్రతములను పూర్తి కావించినట్లుగాను వారు నిర్వహణమునందు ప్రావీణ్యమును పడిసినట్లుగాను భావింపబడును. అట్లు కాక మనుషుడు భక్తి యోగ పూర్ణత్వ స్థితిని బడయనిచో తపోవ్రతములకు నిజముగా అర్థమే ఉండదు. ఏలైనా భగవద్రహితముగా ఎవడును వాటి నిర్వహణం చే ఉన్న ఫలితములను నందజాలడు. భగవద్గీత 5.29 యందు తెలుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞములకు ప్రభువు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ విధముగా వాంఛిత తపోఫలములను శ్రీకృష్ణుండి పొందవచ్చును. శ్రీమద్ భాగవత ఒక నిమిషం అత్తాజీ, ఇదిగో ఇక్కడ కూడా అదే విషయం చెప్పారు. మనం అనుకున్నదే, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళకి అంత జ్ఞానం అంతా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు అన్ని విషయాల్ని సక్రమంగా నడపడానికి అవసరమైనటువంటి ప్రావీణ్యతను సంపాదిస్తారు. భగవంతుడు ఆ రకంగా మనకి హెల్ప్ చేస్తారు. సో భక్తుడికి వీళ్ళు పనులన్నీ వదిలేశారు, వీళ్ళు మామూలు కూర్చుంటున్నారు, వీళ్ళు భక్తి తప్ప ఏం చేయట్లేదు అనుకుంటాం. కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆ మెంటల్ స్టెబిలిటీ, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం, వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్ మామూలుగా అలా భక్తిలో లేనటువంటి వ్యక్తులకు ఉండదు. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. అందుకని ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు, తపోవ్రతములు పూర్తి కావించినట్లుగాను ఆ సమయంలో జనులు 100,000 సంవత్సరములు జీవించడు. వారు తపస్సు చే వారు తపస్సులకు పతి అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అర్చించరు అన్నట్టు కూడా ప్రధానమైనది. పరమ లక్ష్యమును పొందుటకు ఎవరైనా తపోవ్రతము చేయదలిచినచో భగవద్ అనుగ్రహమును పడవలసి ఉండును. ఎవడైన భగవద్ అనుగ్రహం బడిసించో అన్ని విధములకు తపోవ్రతములను పూర్తి కావించినట్లుగాను నిర్వహణందు ప్రావీణ్యమును బడిసినట్లుగాను భావించబడును. అంటే వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ ప్రావీణ్యత అనేది వచ్చేస్తుంది తపస్సు చేయటం వల్ల. అయితే ఈ తపస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. సో శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానిస్తూ చేస్తున్నటువంటి తపస్సు చేస్తే ఇలాంటి ప్రావీణ్యత వస్తుంది అని చెప్తుంది. చదవండి మాత్రం. శ్రీమద్ భాగవత 3.33.7 అనందు ఈ విషయమును ఇట్లు చెప్పబడినది. అహోపత స్వపచ్చోత గరీయాన్ యజ్జిగ్హాగ్రే వర్తతే నామ తుభ్యం తేపుంత వస్తే జుహూహు సన్నురాగ్న కార్య బ్రహ్మానుచూర్ణామ గృణంతి ఏతే. మనుజుడు చండాలుర వంశమున అంటే మానవ సంఘమున అతి నీచ జన్మము జన్మించను పవిత్ర హరినామమును కీర్తించినచో మహనీయుడు కాగలడు. ఏలైనా అట్టి కీర్తనల చే అతడు తన గత జన్మమున
అన్ని విధములైన తపస్సును నిర్వహించిన వానిగా భావింపబడను. శ్రీచైతన్య మహాప్రభు కరుణచే మహామంత్రమును హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపము జపించువాడు నిక్కముగా పూర్ణత్వ స్థితిని పడేను. సముద్రమున ప్రవేశించి 10,000 సంవత్సరములు తపస్సును ఆచరించిన వారికే గతమున అట్టి స్థితి లభించినది. కలియుగ పతిత జనులకు గొప్ప వరదాయకమైనట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క లాభమును బడయనుచు మనుడు భగవన్ నామయ్య అనే భ్రమకు లోనైన వానిగా భావింపబడును. ఓకే, సో మనము తపస్సు చేయాలి అని అంటే ఇప్పుడు ఇలాంటి ఏకాంత ప్రదేశం కావాలి. ఇప్పుడు ప్రచేతసుల కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏకాంత ప్రదేశం దొరుకుతుంది. అప్పట్లో అంత జనం లేరు, అప్పట్లో అంతా కూడా ఇంత కట్టుబళ్ళు ఇవి అంత ఇంత బిజీ లైఫ్లు అట్లా ఏం లేవు. ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. అయినా కానీ వాళ్ళకి ఏకాంత ప్రదేశం దొరకలేదు. వాళ్ళకి భూమి మీద హిమాలయాలకు వెళ్తారు కొంతమంది ఏకాంత ప్రదేశం కోసం, కొంతమంది అరణ్యాలకు వెళ్తారు ఏకాంత ప్రదేశం కోసం. వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా ఏకాంత ప్రదేశం హిమాలయాల్లోనూ లేదు, అరణ్యంలోనూ లేదు. వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా ఏకాంత ప్రదేశం సముద్ర గర్భంలో ఉంది. సో ఇలాంటి ఏకాంత ప్రదేశంలోకి వెళ్లకుండగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తపస్సు అనేటువంటిది సాధ్యం కాదు. తపస్సు అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మెడిటేషన్. మనం ఏ విధంగా అయితే మెడిటేషన్ చేసి మనం ఏదో ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి అని అనుకుంటున్నామో అదే మెడిటేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే అలాంటి మెడిటేషన్లో పూర్ణత్వాన్ని సాధించటము అనేటువంటి దానికి మొదటి రూల్ వచ్చేసి ఏకాంత ప్రదేశం. అలాంటి ఏకాంత ప్రదేశం ఇప్పుడు మనకి లేదు. మనం ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం, ఒక రూమ్లో తలుపేసుకొని, తలుపు కూడా వేసుకోవట్లేదు అనుకుంటా, దగ్గరికి వేసుకుంటారు. సో మెడిటేషన్ చేస్తారు, బయట నుంచి అన్ని శబ్దాలు మనకి వినిపిస్తూనే ఉంటాయి, ఎవరన్నా కాలింగ్ బెల్ కొట్టినా కానీ మనకి తెలుస్తుంది. సో ఆ రకంగా మనం తపస్సు చేస్తున్నాం. ఇక రెండవది పూర్తి ఏకాగ్రతతోటి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ప్రచేతసులకి దాని యొక్క పూర్ణత్వాన్ని బడయగలిగారు. పూర్తి ఏకాగ్రతతోటి మనం గంటసేపు కూర్చుంటే 1/4 గంట నిద్రపోతాం కదండి, 1/2 గంట పాటు 100 రకాల ఆలోచనలు వస్తాయి మిగిలిన 1/2 గంటలో. ఇక ఎప్పుడు మనం మెడిటేషన్ చేసేది? మెలకుతో ఉన్నంతసేపు ఆలోచనలు, కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. సో మనం చేస్తున్నటువంటి మెడిటేషన్ వల్ల మనం ఏమి సాధిస్తాం ఇక్కడ అంటే ఏమీ సాధించాం. సో మనకు ఆ ఏకాగ్రత రాదు. అయితే మనం మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తుంది అనుకుందాం గొప్ప గొప్ప వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కాదు, కొంచెం గొప్ప గొప్ప వాళ్ళకి ఒక 5 నిమిషాలు ఏకాగ్రత వద్దాం. వాళ్ళకి గంట కూర్చుంటే ఒక 5 నిమిషాలు వస్తుంది అనుకుందాం ఏకాగ్రత. ఒక రోజులో 5 నిమిషాల పాటు తపస్సు చేసిన వ్యక్తి ఎన్ని రోజులు చేస్తే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన దాంతో సమానం అవుతుంది? సో ప్రతిరోజు చేయం మళ్ళీ ఆ ఏకాగ్రతతో కూడా ప్రతిరోజు 5 నిమిషాల పాటు ఏకాగ్రత కదులుతుంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ మనకి ఒక్కొక్క రోజు కాలు నొప్పి, ఒక్కొక్క రోజు చెయ్యి నొప్పి, ఒక్కొక్క రోజు నడువు నొప్పి, ఇన్ని నొప్పులన్నీ ఉంటాయి. ఇంకొక రోజు బయటికి వెళ్ళే పనులు, ఇంట్లో పిల్లల పనులు ఇవన్నీ కూడా ఉంటాయి, చుట్టాలు వస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రతిరోజు చెయ్యం. సో అంటే మనకున్నటువంటి ప్రజెంట్ వాతావరణంలో మనం మెడిటేషన్ ద్వారా పర్ఫెక్షన్ పొందాలి అని అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో దానివల్ల మనం ఏమీ సాధించలేము. ఎందుకంటే చరిత్రలో చాలామంది మెడిటేషన్లు చేసి సాధించిన వాళ్ళని చూస్తే 1,000 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో చేశారు వాళ్ళు. సో అంత 1,000 సంవత్సరాలు మనం బ్రతుకుతామా? మనం బ్రతకను కూడా బ్రతకం. 1,000 సంవత్సరాల పాటు తపస్సే చేయాలి మనం. సో అది సాధ్యమయ్యే పని కాదు. సో ఏదైనా మీరు ఆధ్యాత్మికంగా లాభాన్ని పొందాలి అని అనుకుంటే ఈ తపస్సు అనేటువంటిది ఒక మార్గము అనుకుంటే మాత్రం అది మనం సరిగా అంచనా వేయలేదు అన్నట్టు. ఆధ్యాత్మిక సాధనలో మనము ఒక అడుగు ముందుకు వేయటానికి మనం ఎన్నుకున్నటువంటి మార్గము మనం సరిగా ఎన్నుకోలేదు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు సాధించారు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించి దానివల్ల నిజంగా లాభం ఉంటుందా లేదా అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి తపస్సు ఇలాంటి ఏకాంత ప్రదేశాల్లో కూర్చొని మెడిటేషన్లు చేయటం కాదు. మనకి ఇవ్వబడినటువంటి తపస్సు ఏమిటి అని అంటే కాన్సన్ట్రేషన్ తోటి భగవంతుణ్ణి ప్రార్థించటం. ఆ కాన్సన్ట్రేషన్తో భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి విధానమే ఈ జపం. ఈ జపంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మీరు రోజుకు 1 గంట పాటు, 1.5 గంటల పాటు 16 రౌండ్లు కనుక జపం చేస్తే గొప్ప గొప్ప తపస్సులు చేసిన దాంతో సమానం. సో అదే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్ చేసేశారు. కలియుగంలో చైతన్య మహాప్రభు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు, దాన్ని జపం చేయండి, అన్ని రకాల తపస్సుల కంటే కూడా గొప్ప తపస్సు ఇది అనేటువంటి విషయం చెప్పారు. సో మనకున్నటువంటి ప్రాక్టికల్గా ఏది పాసిబుల్
అది చెయ్యాలి, దానివల్ల మనం పూర్తి లాభాన్ని పొందగలిగేటట్టు ఉండాలి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. నెక్స్ట్ 15వ శ్లోకం. యదుక్తం పది దృష్టేన గిరిశేన ప్రసీదత. అధ్యాయంతో జపం తశ్చ పూజయంతశ్చ సంయతః. హరే కృష్ణ రామారావు ప్రభు. ఈ తప నిర్వహణకై ప్రాచీన బలిహి సుతుడు గృహమును వీడి శివుని కలిసినప్పుడు అతడు పరమ కరుణతో వారికి పరతత్వమును గూర్చి ఉపదేశించను. ఆ ఉపదేశములనే వారు ధ్యానించుతూ శ్రద్ధతోను అవధానముతోను పూజా కీర్తనములో నిలిచిరి. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఇదంతా కూడా మైత్రేయుడు చెప్తున్నారు. సో మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు, అప్పుడు గుర్తుంచుకోండి. ఇదంతా కూడా స్టోరీ అంతా కూడా మైత్రేయుడు విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం. సో ఏం చెప్తున్నారు, ఈ ప్రచేతసులు తండ్రితోటి ఆజ్ఞాపించబడి వాళ్ళు సముద్ర గర్భానికి వెళ్ళారు అనేటువంటి విషయం ఇందాక శ్లోకంలో తెలిసింది మనకి. ఇక్కడ శ్లోకంలో ఏం తెలుస్తుంది, సముద్ర గర్భంలో వెళ్ళడానికంటే ముందు శివుడిని కలిశారు అనేటువంటి విషయం. అంటే మీరు ధ్యానం చెయ్యాలి, మీరు దేవదేవుడు అయినటువంటి భగవాను మీరు అర్చించాలి. సో అందుకు గురువు కావాలి. సో గురువు లేకూడదా, అది సాధ్యం కాదు. అయితే వీళ్ళని ఎవరు కలిశారంట, శివుడు కలిశారంట. సో శివుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏ విధంగా పరతత్వాన్ని ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకున్నారు శివుడితోటి. అంటే మనం అనుకుంటాం దేవాది దేవుడు ఎవరు అని, అంటే మనకి క్లారిటీ వచ్చేయాలి ఇక్కడతోటి. సో శివుడే ఫలానా పరతత్వం అంగి ధ్యానం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆ ఫలానా పరతత్వం శివుడికి అతీతమైనది, శివుడు కాదు అది, శివుడికి పరంగా ఉన్నది. సో ఆ పరంగా ఉన్నటువంటి దాన్ని ధ్యానించాలి, అది ఎలా ధ్యానించాలి, దానికి కావాల్సినటువంటి మంత్రం ఏంటి, దానికి కావాల్సిన ప్రార్థన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని శివుడు బోధిస్తున్నాడు ప్రచేతసులకి. చదవండి. భాష్యం. తపస్సును లేదా వ్రతములను నిర్వహించుటకు ఆ మాటకు వస్తే ఏ భక్తి కార్యమునకైనను మనుజునికి గురువుచే మార్గదర్శనము అవసరమని స్పష్టమవుతున్నది. ప్రాచీన బలిహి 10 మంది సుతులకు పరమశివుడు దర్శనం వసగి తపో నిర్వహణను గూర్చి కరుణతో ఉపదేశము నొసగిరి ఇచ్చట స్పష్టముగా తెలుబడినది. శివుడు నిజముగా ఆ 10 మంది సోదరులకు గురువుగా అయ్యను. ఆ శిష్యుడు కూడా గురువాక్యములను శ్రద్ధతో గ్రహించి వాటినే ధ్యానించుతూ ధ్యాయంత పూర్ణులైది. విజయమునకు రహస్యం ఇదియే, మంత్రదీక్షను పొంది గురువు ఆదేశమును పరిచిన పిమ్మట శిష్యుడు ఆ ఉపదేశములచే ఆదేశములనే నిరంతరము చింతించుచు అన్య విషయములనే కలతకు గురి కారాదు. శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా ఇదే అభిప్రాయమును తెలిసి ఉంది. గురువాదేశం పాలనమే శిష్యునకు ప్రాణ సమము కావాలని ఆయన గీతా శ్లోకము 2.41 వ్యవసాయాత్మిక బుద్ధి రేహికే కృనందగా వివరించుచూ పలికిరి. భగవద్ధామ సమయమున చింతను వదిలి శిష్యుడు తొలుత గురువాదేశ పాలనను నిర్వహించవలను. ఆ విధముగా శిష్యుడు కూడా గురువాదునే ధ్యానించవలను. అదియే పరిపూర్ణమగు ధ్యానము. గురువాదును ధ్యానించుటయే గాక దాన్ని చక్కగా అర్పించి నెరవేర్చని మార్గమును కూడా అతడు కనుగొనవలను. సో భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి మనము అని అంటే, మొట్టమొదటి రూలు గురువు యొక్క ఆజ్ఞని పాలించడం. గురువు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, కృష్ణుడికి సేవ చేయాలి అనుకుంటాం ఒక్కొక్కసారి. సో మన గురువు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళు పలానా చోటకి వెళ్ళు, నేను ఏదో ఒక వస్తువు అక్కడ ఆర్డర్ ఇచ్చాను, ఆ వస్తువు తీసుకొని ఇక్కడికి రా అని చెప్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, గురువు ఏంటి నన్ను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే నన్ను ఎక్కడికో వెళ్ళి నన్ను ఏదో పని చేసుకొని రమ్మంటున్నారు ఏంటి అని అనిపిస్తుంది కదండి. అందుకని ఇక్కడ ప్రభువారు గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు భక్తి యోగంలో ఉండాలి,
కృష్ణుడిని ఎలా చేరుకోవాలి అనేటువంటి చింతన నువ్వు వదిలిపెట్టు. గురువు ఏం చెప్తే అది చెయ్యి, ఆటోమేటిక్గా నువ్వు కృష్ణుని చేరుకుంటావు. ఇప్పుడు ఒక గురువుని పొందినటువంటి వ్యక్తి, గురువును పొందనటువంటి వ్యక్తి ఇద్దరు ఉన్నారనుకుందాం. గురువును పొందినటువంటి వ్యక్తి గురువు ద్వారా ఆజ్ఞ తీసుకొని టెంపుల్ బయట ఏదో పని చేయడానికి వెళ్ళాడు. గురువును పొందనటువంటి వ్యక్తి ఆయనకు గురువు ఆజ్ఞ ఇవ్వలేదు, ఆయన వెళ్ళి టెంపుల్లో కూర్చొని కృష్ణుని దర్శనం చేసుకుంటున్నాడు. సో ఎవరు భక్తిలో ముందుకెళ్తున్నట్టు? గురువు చెప్పిన మాట విన్నవాడు. గురువు చెప్పిన మాట విని వెళ్ళాడు. గురువు చెప్పినటువంటి మాట విన్నటువంటి వాడికి భక్తిలో ముందుకెళ్తాడు. అంటే మనకి చూడడానికి భౌతికమైనటువంటి కర్మలానే ఉంటుంది, గురువు ఆజ్ఞ మీద కనుక మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే అది ఆధ్యాత్మికమే. చూడటానికి ఎలా అయినా ఉండనియండి అది. సో గురువు చెప్పారంటే అది చేయాల్సిందే, మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు దీక్ష తీసుకున్నటువంటి సమయం, దీక్ష కూడా తీసుకోలేదు అప్పటికి, ఫస్ట్ టైం ఆయన గురువుని కలిశారు. ఆయన ఆయన గురువుని కలిసినప్పుడు మామూలుగానే సాధువుల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది ప్రభుపాదుల వారికి. సో ప్రభుపాదుల వారు స్వాతంత్ర సమరయోధులతో పాటు కలిసి గాంధీ మహాత్ముడితో పాటు సత్యాగ్రహం చేయడంలో ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. అంటే గాంధీ మహాత్ముడితో కలిసి స్వాతంత్రం కోసం ఉద్యమం చేయాలి అని అనుకున్నారు ప్రభుపాదుల వారు. అందుకని గాంధీ మహాత్ముడి యొక్క బోధనలో కూడా ఆకర్షితులయ్యారు. సో ఆ సమయంలో ఆయన ఒక ఫ్రెండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి తీసుకెళ్తాను రండి, ఆయన ఏదో ప్రవచనం ఇస్తున్నారు, ఆయన రూమ్మేట్. అంటే అప్పటికే ప్రభుపాదులకి సాధువుల మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది, ఎందుకంటే అంతకుముందు కొంతమంది సాధువులను చూసున్నారు ఆయన. సో ఆ సాధువులను చూసిన దాని ప్రకారం సాధువుల మీద సాధువులను నమ్మలేకపోయారు ఆయన. సో అందుకనే నేను రానులే నువ్వు వెళ్ళు అన్నారు ప్రభుపాదుల వారు. కానీ ఆయన బలవంతంగా లేదు లేదు ఒకసారికి రా నాతో పాటు రా నేను నిన్ను తీసుకెళ్తాను అని అన్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ప్రవచనం ఇస్తుంటే ప్రభుపాదుల వారు ఆయన ఫ్రెండ్తో కలిసి వెళ్ళి కూర్చున్నారు, నమ్మలేదు. అందరు సాధువులు లాంటి సాధువే అని అనుకున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. కానీ ఆయన ప్రవచనం అంతా అయిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అందరు సాధువులు లాంటి సాధువు కాదు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన్ని కలిశారు. కలిసినప్పుడు మాట్లాడారు కొంతసేపు. మాట్లాడినప్పుడు నువ్వు చాలా బ్రిలియంట్గా ఉన్నావు, నీకు చాలా జ్ఞానం ఉంది, నువ్వు పాశ్చాత్య దేశంలో ప్రచారం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాదు నీ దగ్గర ఏ మాత్రం కొంచెం డబ్బులున్నా కానీ బుక్స్ ప్రింట్ చేయండి. ఆ బుక్స్ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది అందరికీ చేరుతుంది. బోధించుకుంటూ వెళ్ళాలంటే ఎంతమందికైనా బోధించడం కష్టమవుతుంది, అందరికీ బోధించడం కష్టమవుతుంది. కాబట్టి బుక్స్ ప్రింట్ చేయండి, ఒక రూపాయి ఉన్నా కానీ బుక్స్ ప్రింట్ చేయడానికి యూజ్ చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ విషయం వినినటువంటి ప్రభుపాదుల వారు అప్పటికి కెరీర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా వివాహం చేసుకున్నటువంటి కొత్త సమయం, అప్పుడప్పుడే వివాహం అయింది, చాలా యంగ్. అంతవరకు ఇంకా ఏమి డబ్బులు సంపాదన అంతా ఏం చేయట్లేదు. అయితే ఆయన తర్వాత ఒక ఉద్యోగాన్ని సంపాదించారు, తర్వాత దీక్ష తీసుకున్నారు ప్రభుపాదుల వారు. కానీ జాబ్ సంపాదించి జాబ్ చేస్తున్నా కానీ ప్రభుపాదుల వారికి జాబ్ వల్ల సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ఆయన గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని ధ్యానిస్తున్నారు మనసులో, ఏ విధంగా గురువు యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి అనేటువంటి దాని మీదనే ఆయన తపన. అయితే అదంతా చెయ్యాలి అని అంటే ముందు మొత్తం వదిలేసేయాలి, ఆయన అమెరికా వెళ్ళాలి, ఇక్కడంతా వదిలేసేయాలి, భార్యను వదిలేయాలి, సంసారాన్ని వదిలేసేయాలి, పిల్లల్ని వదిలేసేయాలి, ఇవన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకా ఏదో ఒక ఆయన ఒక పత్రికని స్టార్ట్ చేశారు, బ్యాక్ టు గాడ్ హెడ్ అని. సో అలా పత్రికని అంటే ఎందుకు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే గురువు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి. ఆయన దానివల్ల కూడా అంత సక్సెస్ అనేది రాల. ఆయన ఇంకేదో బిజినెస్ చేశారు గుజరాత్లో. సో బిజినెస్లో చేసినప్పుడు కూడా ఆయన బిజినెస్లో కూడా చాలా సంపాదించారు, కానీ ఆ బిజినెస్లో చేసిన దానితో కూడా ఆయనకి ఇంకా తృప్తి రాలేదు. సో చివరికి ఆయన గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞను మాత్రం ఆయన మెడిటేట్ చేస్తూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు, ఏ విధంగా నాకు నా గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను నెరవేర్చాలి. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఇంకా ఆయన ఇంకా 65 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, అంటే 1965లో ఆయన 1965లో ఇంకా ఆయన క్లియర్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఏదో ఒకటి చేయాలి, ఎలా అయినా సరే నేను అమెరికాకి వెళ్ళాలి.
ఆయన గౌడ్య సాంప్రదాయంలో ఉంటారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వచ్చేసి గౌడ్య సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువు. సో ఆయన గౌడీ సాంప్రదాయానికి చెందినటువంటి వాడు. అయితే గౌడీ సాంప్రదాయాల్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ప్రభుపాదులు ఒక్కలే కాదు, ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. సో ఆ శిష్యులందరి యొక్క సహాయం తీసుకుని ఏ విధంగా అయినా సరే గురువు ఆజ్ఞ కాబట్టి నేను ఎలా అయినా సరే అమెరికా వెళ్ళిపోయి నేను గురువు ఆజ్ఞని పాలించడం కోసం వాళ్ళ సహాయం తీసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళందరూ కూడా గురువు ఆజ్ఞ ఇచ్చినా సరే వాళ్ళకి అదంతా అంత పట్టించుకోలేదు. సో ఈయనకి అంత సపోర్ట్ దొరకలేదు. ఒక సన్యాసి ఇప్పుడు సన్యాసి దీక్ష తీసుకుంటారు అప్పుడు. సో సన్యాసి సముద్ర ప్రయాణం చేయకూడదు, సముద్రాన్ని దాటకూడదు, అంటే దేశ పొలిమేరలను దాటకూడదు సన్యాసి. సో అదొక రూలు. మరి నువ్వు ఎలా వెళ్తావు? ఆయన విమర్శించారు. సో ఈ విధంగా ఆయన ఆయన మాత్రం వదిలిపెట్టలేదు, బృందావని వెళ్ళిపోయారు, టెంపుల్లో కూర్చున్నారు, భగవంతుడిని ప్రార్థించారు, పుస్తకాలు మాత్రం రాస్తూనే ఉన్నారు, ఎక్కడ పుస్తకం రాయడం ఆపలేదు. సో ఆ విధంగా ఎవరినో కొంతమందిని సహాయం తీసుకొని కొంత డబ్బు తీసుకొని ఎలా అయినా సరే ఒక కార్గోషిప్ ఎక్కేసి అమెరికాకి వెళ్ళిపోయి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గురువు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి, అంటే గురువు ఆజ్ఞని పాలిస్తే చాలు ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోయినట్లే. సో ఆ విధంగా ఆయన ఆయన అమెరికాకి వెళ్ళడం, అక్కడ టెంపుల్స్ స్థాపించడం, అమెరికాలో ప్రచారం చేయటం, వందల వేల లక్షల మందిలో భక్తులను తయారు చేయటం, మళ్ళీ ఇండియాకి రావడం, ఇండియాలో కూడా అనేక టెంపుల్స్ ఏర్పాటు చేయటం, ఒక ఇస్కాన్ సంస్థతోనే వాళ్ళు అంటే గౌడ్య సాంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి ఒక శిష్యుడు ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఈ యొక్క ఇస్కాన్. అందుకని ఇది గౌడ్య సాంప్రదాయానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గౌడ్య సాంప్రదాయం బ్రహ్మకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఇది బ్రహ్మ మధ్వ గౌడ్య ఇస్కాన్ మన సాంప్రదాయం, మనం ఉన్నటువంటి పరంపర ఏమిటంటే బ్రహ్మ నుంచి మధ్వాచార్యులకు వచ్చింది, మధ్వాచార్యుల నుంచి గౌడ్య గౌడ్ మధ్వాచార్యుల నుంచి ఇంకా చాలా మందికి వచ్చింది. అయితే అందులో మన చైతన్య మహాప్రభు అంటే గోస్వాములు వీళ్ళందరూ ఉన్నారు. చైతన్య మహాప్రభు తర్వాత గోస్వాములు ఉన్నారు, ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూరు, తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తర్వాత ప్రభుపాద. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇతర శిష్యులు గౌడ్యాలోనే ఉన్నారు, వాళ్ళు ఇస్కాన్లోకి రాలేదు. ఎందుకంటే ఇస్కాన్ అనేది ఒక శిష్యుడు స్థాపించినటువంటి ఒక సంస్థ. సో ఆ విధంగా ఒక గురువు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించినటువంటి వాడు భక్తిలో ముందుకు వెళ్తారు. పదహారవ శ్లోకం అండి. విదురౌవాచ ప్రచేతసాం గిరిత్రేణ పలికెను ఓ బ్రాహ్మణోత్తమ ప్రచేతసులు మార్గ మధ్యమున ఎందులకై శివుని కలుసుకొనిరి. వారు సమాగమన ఎట్లు జరిగినో, శివుడు వారి ఎడా ఎట్లు ప్రసన్నుడైనో, ఎట్లు వారికి ఉపదేశము కావించినో దయచేసి వివరింపుడు. అతి ముఖ్యమైన విషయములను కరుణతో నాకు తెలియజేయుడు. ఎప్పుడైతే ఒక మాట చెప్పేశారు, ఈయన శివుడి ద్వారా దీక్ష తీసేసుకున్నారు, ఈ ప్రచేతసులు సముద్ర గర్భంలోకి వెళ్ళి తపస్సు చేసేసారు, ఏ విధంగా అయితే గురువు చెప్పాడో ఆ విధంగా చెప్పాడు అనగానే మరి ఒక భక్తుడు గురించి వినేటువంటి ఇంకొక భక్తుడికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. అది ఎలా శివుడు కలిశారు వాళ్ళని, శివుడిని ఎలా కలిశారు వాళ్ళు, శివుడు ఏమని దీక్ష ఇచ్చారు వాళ్ళకి, శివుడు ఎలా దీక్ష ఇచ్చారు, చాలా ఆతృత చూపించేశారన్నమాట విదురుడు. సో నాకు దాని గురించి వివరంగా చెప్పండి అని అన్నారు. అంటే శివుడు ఏ విధంగా వాళ్ళని ఆజ్ఞాపించారు, వాళ్ళు శివుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటి, సో ఈ విషయాలు తెలుసుకోవాలని విదురుడు కోరుకున్నారు. సో వాటి గురించి చెప్పమని అడుగుతున్నారు. చదువును. భక్తుడు మరియు భగవాన్ నడుమ లేదా బాగా మహాభాగవతుల నడుమ ఏవేని ముఖ్య విషయములు చర్చింపబడినప్పుడు వానిని వినుటకు మనుజుడు మిగుల కుతూహలమును కలిగి ఉండవలను. నైమిసారణ్యం సమావేశమైన సూత గోస్వామి ఋషులకు శ్రీమద్ భాగవతం వినిపించినప్పుడు వారి పరీక్షను మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగిన చర్చలను గూర్చి ఆయనని ప్రశ్నించి ఉండిరి. ఏలయన వారి సంవాదము
శ్రీకృష్ణ అర్జునుల సంవాదంతో సమానముగా ముఖ్యమైనదని ఋషులు ఎరిగి ఉండేది. పూర్వ జ్ఞానమును బడేటకు ఇప్పటికీ ఎల్లరూ గీతా జ్ఞానమును నేర్ప ఉత్సాహపడినట్లు శివ ప్రచేతసలు సంవాదమును మైత్రేయుని నుండి తెలుసుకున్నటకు విదురుడు ఉత్సాహపూర్ణుడై ఉండేను. హరే కృష్ణ. సో భగవంతుడికి భక్తుడికి మధ్య సంభాషణ, భక్తుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంభాషణలో ఏం తేడా ఉండదు. సో అందుకనే శివుడికి ప్రచేతసులకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంభాషణతో పోలుస్తున్నారు. రెండింటికి మధ్య ఏం తేడా లేదు. సో అక్కడ ఉపదేశాలు ఇచ్చారు, ఇక్కడ ఉపదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇద్దరు భక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ వినడానికి ఇంకొక భక్తుడు కుతూహలాన్ని చూపిస్తున్నారు, అది విదురుడు. సో అంత గొప్ప విషయాలు అయితేనే భక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. సో అలాంటి గొప్ప విషయాల్ని వదిలిపెట్టాలని ఇంకొక భక్తుడు ఎవరు అనుకోరు. సో అంటే పై పైన వినిపోవాలి అని అనుకోరు. సో ఓకే, నువ్వు దాని గురించి వివరణగా చెప్పు నాకు అనేటువంటి విషయం ఇక్కడ అడుగుతుంది. సంగమహకలు విప్రర్షే శివే నేహ శరీరిణాం దుర్లభో మునయో ధర్ధ్యుర్ అసంగాభ్యమభీప్సితం హరే కృష్ణ ప్రభుజీ. విదురుడి ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, భౌతిక దేహమున బందీ అయిన జీవులకు శివునితోడి సమాగమము దుర్లభమైనట్టిది. అసంగులైనట్టి మహామునులు కూడా అతని సమాగమును గోరి సదా ధ్యాన మగ్నులై నప్పటికీ దానిని పొందజాలకున్నారు. మామూలుగా శివుణ్ణి కలుసుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. భౌతిక దేహంతో ఉన్నటువంటి వ్యక్తులు శివుడి దగ్గరికి వెళ్ళడం, శివుణ్ణి కలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. పూర్తిగా తపస్సుల్లో నిమగ్నమై పూర్తిగా భౌతికత్వాన్ని వదిలేసినటువంటి వ్యక్తులు కూడా శివుణ్ణి కలుసుకోలేకపోయారు. మరి ఎలా కలుసుకున్నారు వీళ్ళు శివుణ్ణి అనేటువంటిది ఒక ఆశ్చర్యం. భాష్యము, ఏదో ఒక విశేష కారణము లేనిదే శివుడు అవతరింపడు కనుక సామాన్యునికి అతని సమాగమము అతి దుర్లభము. దేవదేవుడు ఆదేశించినప్పుడు ఒక ప్రత్యేక సందర్భమున అతడు అవతరించును. కలియుగమున మాయావాద తత్వమును ప్రచారము చేయుటకై శివుడు బ్రాహ్మణి రూపమున అవతరించినని పద్మపురాణమున తెలుపబడినది. ఆ మాయావాద తత్వము ఒక రకమైన బౌద్ధమత తత్వమే. ఈ విషయము పద్మపురాణమున ఇట్లు చెప్పబడినది. మాయావాద మసశాస్త్రం ప్రసన్నం బౌద్ధమచ్యతే మయైవ విహితం దేవి కలౌ బ్రాహ్మణ మూర్తిన. బౌద్ధమతమును పారద్రోలుటకై సన్యాసి బ్రాహ్మణుని వేషమున తాను మాయావాద తత్వమును ప్రచారము చేయనున్నట్లు శివుడు పార్వతీదేవితో పలికెను. ఆ సన్యాసియే శ్రీపాద శంకరాచార్యులు. బౌద్ధమత తత్వ ప్రచారమును అధిగమించి వేదాంత తత్వమును ప్రచారము చేయుటకై శంకరాచార్యులు బౌద్ధ తత్వంతో కొంత రాజీ పడవలసి వచ్చెను. ఆ సమయమునకు అవసరం ఏర్పడినది కనుక మాయావాదమును అతను ప్రచారము చేసిరి. లేనిచో అతను ఆయన అట్టి తత్వమును ప్రచారము చేయవలసిన అవసరమే లేదు. ఇక ప్రస్తుతము మాయావాద తత్వమును గాని బౌద్ధమత తత్వము గాని అవసరము లేనందున శ్రీ చైతన్య మహాప్రభు ఆ రెండింటినీ త్యజించిరి. శ్రీకృష్ణ చైతన్యోద్యమము శ్రీ చైతన్య మహాప్రభు తత్వమును ప్రచారము చేయుచు మాయావాద తత్వములు రెండింటినీ త్యజించుచున్నది. నిక్కచ్చిగా పలుకవలననిచో బౌద్ధ తత్వము శంకరాచార్య తత్వము రెండును భౌతిక స్థాయిలో ఉన్నట్టి విభిన్న మాయావాదులే. ఈ రెండింటిలో ఆధ్యాత్మిక ప్రాధాన్యతము లేనే లేదు. దేవదేవుడు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని తెలియజేసేటి భగవద్గీతా తత్వమును మనుజుడు అంగీకరించిన పిదపియే ఆధ్యాత్మిక ప్రాధాన్యము కలగగలదు. సాధారణముగా జనులు భౌతిక లాభములకై శివుని అర్చింతురు. శివుని వారు ప్రత్యక్షముగా చూడజాలకున్నను శివార్చనచే గొప్ప భౌతిక లాభమును బడియచుందురు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు శ్లోకంలో ప్రత్యేకించి మనకి ఇంతకు ముందు శంకరాచార్యుడు ఎవరు, అసలు మాయావాద తత్వం ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ మాయావాద తత్వాన్ని భగవంతుడు స్వయంగా శివుడితోటి బోధింపజేశాడు అంటే శంకరాచార్యుడు రూపంలో అనేటువంటి దానికి ఒక క్లారిటీ అనేది ఇక్కడ వస్తుంది. ఒకప్పుడు భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు, ఒకప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసి భగవంతుడి కోసం యజ్ఞం చేసేవాళ్ళు.
యజ్ఞం చేసినప్పుడు సామాన్యంగా యజ్ఞంలో పశువుల బలి ఇవ్వడం అనేటువంటిది సర్వసామాన్యం. సో పశువుల బలి ఇస్తారు కాబట్టి రాను రాను కలియుగం వరకు వచ్చేసరికి అది ఏమైంది అని అంటే యజ్ఞం ఏ పర్పస్తో చేస్తున్నామో ఆ పర్పస్తో అవ్వట్లేదు. ఇప్పుడు పశుబలి అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ధ్యేయంగా యజ్ఞాలు జరగడం స్టార్ట్ అయిపోయింది. అంటే యజ్ఞంలో బలివ్వచ్చు తినచ్చు. అంటే ఇప్పుడు భగవంతుడి కోసం యజ్ఞం చేయడం మానేసి తినడం కోసం యజ్ఞం చేయడం స్టార్ట్ అయిపోయింది. అలా ఇంకొంతకాలం కలియుగం ముదురుతున్న కొందకి ఏమైంది అని అంటే యజ్ఞం కూడా చేయకుండానే పశువులు చంపేసి తింటాం అనేది మొదలుపెట్టేశారు. ఇంకా అరాచకం అనేది మొదలైపోయింది. పశుబలి ఆపాలి. అందుకనే భగవంతుడు బుద్ధుడుగా అవతరించారు. బుద్ధుడుగా అవతరించి పశుబలిని నిరోధించారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కోసం యజ్ఞం చేయాలి, కానీ పశుబలి చేయకూడదు అంటే ఎవరు ఇన్రు? భగవంతుడు ఉన్నారని నువ్వే అంటున్నావు, భగవంతుడి కోసం యజ్ఞం చేయాలి అని నువ్వే అంటున్నావు. మరి యజ్ఞం చేసినప్పుడు పశుబలి ఇవ్వకూడదు అని నువ్వు అంటే ఎలా కుదిరింది? కాబట్టి మేము యజ్ఞం చేస్తాం, పశువులకి బలి ఇస్తాం, పశువులు తింటాము అని అంటారు. ఏం చేయాలి? ఇంకా ఒక రకంగా చూస్తే జనాలందరూ కూడా శాస్త్రాలను అడ్డం పెట్టుకుంటున్నారు. శాస్త్రాలను అడ్డం పెట్టుకుని శాస్త్రాల్లో చెప్పారు చూడండి పశువులను బలి ఇచ్చు అని చెప్పేసి యజ్ఞాలు చేసి అని మన శాస్త్రాలను చూపించి మరి పశువులను బలి ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు అవతరించి ఒకవేళ శాస్త్రాలే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంటే అలాంటి శాస్త్రాలు కూడా తప్పే అనేటువంటి విషయం చెప్పారు. మీరు వేదాలను కూడా నమ్మద్దు, వేదాలు ట్రాష్ అని చెప్పేశారు బుద్ధుడు. ఎందుకంటే జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఆపాలి అని అంటే అవసరమైతే వేదాలను కూడా ఖండించాలి. ఎందుకంటే వేదాలలో చెప్పబడినటువంటి అన్ని వాక్యాలని అన్ని రకాలుగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలియుగంలో లేదు జనాలకి. దాన్ని అందరికీ కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పడం కంటే అసలు అవి కరెక్ట్ కాదు అని చెప్పడం ఉత్తమం. అందుకనే వేదాలు నమ్మకూడదు, భగవంతుడు లేడు, గిగవంతుడు లేడు, మీరు పశువులు ఆపండి అని చెప్పేసి బుద్ధుడు ఏం చేశారంటే పశుబలిని ఆపిచ్చేశారు. పశుబలి ఆపటమే ధ్యేయంగా బుద్ధుడి యొక్క అవతారం వచ్చింది. మరి పశుబలిని ఆపారు కరెక్టే, మరి వీళ్ళు హిందూ ధర్మాన్నే మర్చిపోయారు. పశుబలిని ఆపాలి అనుకున్నటువంటి మార్గంలో హిందూ ధర్మాన్నే మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా. అప్పుడు భగవంతుడు శివుణ్ణి ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళు హిందూ ధర్మ స్థాపన స్టార్ట్ చేయన్నారు. మరి భగవంతుడే లేడు అని నమ్మేటువంటి వ్యక్తులకి భగవంతుడు ఉన్నాడు డైరెక్ట్గా అని చెప్తే ఎన్నరు? కాబట్టి భగవంతుడు లేడు, గిగవంతుడు లేడు, నువ్వే భగవంతుడివి అని చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు మాయావాది. భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వే భగవంతుడివి అని చెప్పారు. అంటే అసలు భగవంతుడు పూజించకుండా ఉన్నటువంటి దానికంటే కనీసంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ అయినా పూజిస్తారు కదా. కొంతవరకు ధార్మిక జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. కొంతవరకు ఒక వ్యక్తి భగవంతుడు లేడు శూన్యము అనుకున్నటువంటి వ్యక్తి కంటే పర్వాలేదు నువ్వే భగవంతుడివి నేనే భగవంతుడిని అని అనుకుంటే కొంతవరకు నయం, ఒక మెట్టు ఎక్కినట్టు. భగవంతుడిని ధ్యానించే విషయంలో, భగవంతుడిని పూజించే విషయంలో ఒక మెట్టు ఎక్కినట్టు. అందుకనే పద్మపురాణంలో శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన విషయం ఏమిటి అని అంటే భగవంతుడు నన్ను ఆదేశించారు, నేను శంకరాచార్యుడిగా కలియుగంలో అవతరించి హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠాపించాలి, అందుకు మాయావాద సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాలి అని ఒక్కొక్క మెట్టు ఎక్కించాలి. పూర్తిగా భగవంతుడు ఉన్నాడు, సాకార రూపం ఉంది, ఆయన్ని పూజించాలి అని చెప్తే ఎవరు వినరని, ఏ భగవంతుడు లేడు అన్నటువంటి వ్యక్తుల్ని నువ్వే భగవంతుడివి నేనే భగవంతుడిని అని చెప్పే స్థాయికి ఉద్ధరించారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు అవతరించారు. చైతన్య మహాప్రభు ఈ బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని నమ్మలేదు, మాయావాద సిద్ధాంతాన్ని నమ్మలేదు. ఆయన పూర్తి భక్తి యోగాన్ని ప్రచారం చేశారు, భగవంతుడి గురించి ప్రచారం చేశారు. భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడు ఒకటి కాదు, ఎలా అవుతాను, నేను నేనే, భగవంతుడు భగవంతుడే, నేను భగవంతుడితో సమానం ఎప్పటికీ కాలేను. కాబట్టి మనం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు. సో ఆయన భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం స్టార్ట్ చేసేసారు. మళ్ళీ అంటే ఇది ఇప్పటి వరకు నేనే భగవంతుడిని అని నమ్మేటువంటి వాడు ఇంకొంచెం జ్ఞానం పెంచుకొని ఓకే నేను భగవంతుడు కాదు, నేను భగవంతుడిలో అంశని అనేటువంటి విషయాన్ని తెలుసు స్థాయికి తీసుకొచ్చేసారు చైతన్య. సో ఆ విధంగా మాయావాద సిద్ధాంతాన్ని మళ్ళీ
ఖండించేశారు. అలా మాయావాద సిద్ధాంతాన్ని ఖండించడం కోసం చైతన్య మహాప్రభు మాయావాద సన్యాసాన్ని కూడా తీసుకున్నారు. చైతన్య మహాప్రభు స్టార్టింగ్ లో సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్నప్పుడు చైతన్య మహాప్రభు ఏకదండి సన్యాసం తీసుకున్నారు. ఏకదండి సన్యాసం తీసుకొని ఈ సన్యాసం కరెక్ట్ కాదు అని ప్రజలకు నిరూపించారు. అందుకనే దండభంగ ఆశ్రమం ఉంటుంది. మాయాపూర్ వెళ్తే ఒక ప్లేస్లో దండభంగ ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క ఏకదండిని తీసుకొని ఇరక్కొట్టి ముక్కలు చేసి అక్కడ పడేస్తారు. ఎందుకంటే నువ్వు తీసుకున్నటువంటి సన్యాసం మాయావాద సన్యాసం, ఈ మాయావాద సన్యాసం సరైనది కాదు, దీనివల్ల నువ్వు భగవంతుడిని చేరుకోలేవు, భగవంతుడి యొక్క జ్ఞానం పూర్తిగా నీకు రాదు ఆ మాయావాద సన్యాసం వల్ల అని చెప్పేసి ఆ సన్యాసాన్ని తిరస్కరించి ఆయన యొక్క దండాన్ని మూడు ముక్కలు చేసి అక్కడ పడేసి నిత్యానంద ప్రభే సన్యాసం ఇచ్చేస్తారు చైతన్య మహాప్రభుకి. సో నిత్యానంద ప్రభు ఇచ్చినటువంటి సన్యాసం త్రిదండి సన్యాసం. సో త్రిదండి సన్యాసం ఏదైతే ఉందో అది మాయావాద సన్యాసం కాదు, ఏకదండి సన్యాసం ఏదైతే ఉందో అది మాయావాద సన్యాసం. సో మాయావాద సన్యాసంలో ఏకదండి ఎందుకు పట్టుకుంటారంటే నేను అంటే ఆత్మ, పరమాత్మ అంటే భగవంతుడు ఒక్కటే అని చెప్పడం. త్రిదండి సన్యాసం ఏం చెప్తుంటే నేను వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు అని చెప్పారు మూడు. అందుకని మూడు స్టిక్స్ పట్టుకుంటారు, ముగ్గురు వేరు. మళ్ళీ త్రిదండి సన్యాసంలో పైన ఒక ఇట్లా కొంచెం అర్ధచంద్రాకారంలో ఒక కర్రను పెడతారు. సో దాని మీనింగ్ ఏంటి అంటే నేను సేవకుణ్ణి అని చెప్పడం. నేను మాస్టర్ని కాదు, నేను సేవకుణ్ణి. నేను యజమాన్ని కాదు, నేను సేవకుణ్ణి అని చెప్పడం. అంటే త్రిదండి సన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అది. త్రిదండి సన్యాసులు అందరూ కూడా నిజమైనటువంటి సన్యాసం, భగవంతుణ్ణి వేరుగా నమ్మేటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి నేనే అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళు కాదు త్రిదండి సన్యాసం. సో అది త్రిదండి సన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కొంచెం కొంచెంగా జనాలలో అరాచకం అంటే హిందూ ధర్మం నశించిపోయినటువంటి పరిస్థితుల నుంచి హిందూ ధర్మానికి ఉద్ధరించడం కోసం భగవంతుడు ఏ విధంగా తన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఏ విధంగా తాను వచ్చారు, శివుణ్ణి పంపించారు, చివరికి మళ్ళీ చైతన్య మహాప్రభులు ఆయనే వచ్చారు. సో ఆ విధంగా మనకి భక్తి యోగాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని చైతన్య మహాప్రభు మనకు అందించడం అనేది జరిగింది. అబ్దం మాతాజీ ఇక్కడ వరకు ఈరోజు, మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? కమిషన్ మాతాజీ ప్రభుజీ నేను బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు?